తల్లి తమను దెబ్బలాడిందని ఇద్దరు చిన్నారులు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా మెటల్లికి రబ్బాని కాలనీకి చెందిన లక్ష్మణ్, పద్మ దంపతులకు ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అన్నదమ్ములైన 14 ఏళ్ల సూరజ్, 12 ఏళ్ల శివాజీ గొడవలు పడుతున్నారని తల్లి పద్మ కోపగించడంతో బాలురిద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. 2 రోజుల నుంచి తల్లిదండ్రులు తమకు తెలిసిన ప్రాంతాలన్నీ వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఇక చేసేదేం లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రే, ఎందుకు కొట్లాడుతుండ్రు ఇట్లా అని బెదిరించిన మనిషికి ఒక దెబ్బ కూడా కొట్టిన ఇట్లా ఎందుకు రా ఇట్లా అని చేత్తో కొట్టిన ఇట్లా వెళ్ళిపోయిండ్రు. రేపం సూరజ్, రేపం శివాజీ ఇద్దరు పిల్లలు కూడా 16 సంవత్సరాల ఒకరు, 14 సంవత్సరాల ఒకరు. ఇద్దరు కూడా బుధవారం రోజున పొద్దున 6 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళారు. ఆ తర్వాత 10 గంటల వరకు చూసిన తల్లిదండ్రులు ఇంటికి రాకపోయేసరికి నిన్నటి రోజున సాయంకాలం పోలీసు ఇంటికి వచ్చి వారి పిల్లలు తప్పినట్లుగా దరఖాస్తు చేయడం జరిగింది.